ఆనాడు ఎమ్మెల్యే. రాత్రి ఏం జరగల, అంత శుభ్రంగా జరిగింది, ఏమీ జరగల, దాన్ని రాధాంతం చేస్తున్నారు. మీరు తప్పు అడుగుతున్నారు. ఆ యాక్సిడెంట్కి ఇంక సంబంధం లేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా, హాస్పిటల్ మానవత్వ దృష్టితో ఎవడని రోడ్డు మీద వెళ్ళేవాడు ఇచ్చేస్తాడు. స్టేషన్కి వాళ్ళ అంతా కేఎల్యు కాలేజీ స్టూడెంట్ కాబట్టి పలకరిస్తాను వెళ్ళుంటారు. కార్ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు మీ అబ్బాయికి ఏంటండి, కార్ యాక్సిడెంట్ చేస్తాడని ఎవరికి తెలుసా? అనుకోకుండా జరిగింది మొత్తానికి అయితే. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా మాటేనండి, నాకన్నా నా వివరకన్నా నేను ఫేవర్ చెప్పొచ్చు. పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీసీ ఫుటేజ్ చూడండి, అక్కడ ఏముంటే అక్కడ మీరు చెప్పండి. సార్ రాత్రి జరిగిన ఘటన మీద వైసీపీ నాయకులు ఐ డోంట్ బాదర్ అబౌట్ వైసీపీ. హలో, వైసీపీలో ఉన్న వాళ్ళ గురించి నేను అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, చెప్పాల్సి స్పందించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళ పనే విమర్శిస్తాం. ఒక అధికారంలో ఉన్నటువంటి అధికారమే దురోహం, ఈ కేసును కూడా తప్పు పట్టి అధికారానికి దీనికి సంబంధం లేదు. సంబంధమైందా? అధికారం ఆ పొజిషన్కి సంబంధం లేదు. ఇది అన్ఫార్చునేట్ థింగ్. రోడ్ల మీద ఎన్నో యాక్సిడెంట్ జరుగుతుంటాయి, అర్థమైందా? జరిగిన తర్వాత